జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో అంబేద్కర్ చిత్రపటంపై దాడిని ఖండిస్తూ వడ్డలింగపూర్ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వడ్డలింగపూర్ గ్రామంలో సంఘం భవనంపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో అంబేద్కర్ చిత్రపటాన్ని చించి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడం దారుణమని, పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం సరికాదని, తక్షణమే అంబేద్కర్ చిత్రపటాన్ని ధ్వంసం చేసిన దుండగుల గుర్తించి కేసు నమోదు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తరి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి చెలిమెల్ల మల్లేశం, జిల్లా మహిళా అధ్యక్షురాలు ధ్వసం రాణి, నాయకులు ఈదుల లక్ష్మణ్ కుమార్, మూర్తాన్ సాయి, గడ్డం నర్సు, రమేష్, రాజేందర్, శేఖర్, శివ, సాయిరాజ్, నవీన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. భూములను కాజేయడానికి ప్రయత్నిస్తే అది పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో మా ఓట్లు మీకు అవసరం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మా మాల మాదిగలు అంటే మీకు చులకన ఉంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మేము గత 97 నుండి ఈరోజు వరకు కూడా మేము ఇక్కడే మా సమస్యలను పరిష్కరించుకోవడం కానీ, మా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోవడం కానీ జరుగుతుంది. కానీ ఈరోజు వచ్చిన సర్పంచి కన్నేసిండు మా భూమి మీద, మా అంబేద్కర్ భవనం మీద. మేము ఊరుకోము, ఇప్పటికైనా హెచ్చరిక చెప్తున్నాం. మేము ఏంటిది అనేది ఎందుకు ఇలా చేసిర్రో మీకు మీరే సిగ్గుపడు. మేము ఎప్పుడు దళితులం, కష్టం చేసుకొని బతుకుతాం, కానీ ఇతరులది గుంజుకోవాలని ఎప్పటికి మాత్రం మాకు ఆలోచన రాదు. ఎందుకంటే దళితులు అంటే అంత గొప్పవాళ్ళు. మీరు కూడా బాగా చూడండి, మా ఓట్లతోటి ఎవరైతే గెలుస్తారో వాళ్ళని అడగండి, దళితుల ఐక్యత అంటే ఏంటిదో చెప్తారు. మా దళితులు గిట్ట ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద అందరం కట్టుబడి ఉంటాం. మా దాంట్లో మాకు చిచ్చులు పెట్టాలని చూస్తే మేము ఊరుకోలేదు. ఇప్పటికీ మా బాధను అర్థం చేసుకోరు. ఇది చూసినట్టయితే, ప్రతి ఒక్కరిని చూసినట్టయితే అంటారు, అదే బొంబాయిలో చూసినట్టయితే మీరు బాగా బుద్ధి తెచ్చుకోరు. ఇదే మా లాస్ట్ హెచ్చరిక. పోలీస్ శాఖ వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీరు పిటిషన్ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మేము ఏదైనా నిర్ణయం తీసుకునే దానికి బాధ్యులు స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు బాధ్యత వహించక తప్పది. ఇప్పటికీ మా పిటిషన్, మా వాళ్ళు వస్తారు పిటిషన్ తీసుకొని దీని మీద స్పందించి వాళ్ళ మీద కేసు చేసి ఎండైతే రిమాండ్ పంపారు సార్. ఈ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పాత్రికేయులకు. మా నమస్కారాలు జరుపుతున్నాం సార్.